హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము రైతు బంధుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం చాలామంది రైతన్నలకైతే ఈ రైతు బంధు రాలేదు అధికారులు అడిగితే కూడా వచ్చినప్పుడే తీసుకోండి అనే సమాధానం అయితే చెప్తున్నారు తీరు మారని రైతు బంధు రైతు బంధు పథకం ద్వారా నిర్దేశిత వ్యవధిలో అన్నదాతలకు పెట్టుబడి సాయం అందడం లేదు సీజన్ ప్రారంభంలోనే నిధులు విడుదల చేయాల్సి ఉండగా జిల్లాలో భిన్నమైన పరిస్థితి నెలకొంది ఖరీఫ్ బకాయిలు నేటికి విడుదల చేయకపోగా రబీ సీజన్లోనూ నిధుల విడుదలలో జాప్యం జరుగుతుంది దీంతో అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు మనకు ప్రతి జిల్లాలో ఇదే జరుగుతుంది అధికారులు నడితే వాళ్ళు స్పందించట్లేదు అధికారులు మీకు వచ్చినప్పుడే తీసుకున్నట్టు చెప్పడం జరుగుతుంది ఇక డెబ్బై ఒకటి శాతం మా నిధులు మాత్రమే విడుదల కావడం జరిగింది ఇక ఖరీఫ్ బకాయిల విషయమే అసలు లేవనెత్తలేదు మనకు ఖరీఫ్ బకాయిలు అయితే ఇంకా చాలా రావాల్సి ఉన్నాయి రబీ సీజన్లో రెండు లక్షల ఇరవై వేల మూడు వందల డెబ్బై మంది అన్నదాతలు రైతు బంధు పథకానికి అర్హత సాధించారు ఈ జిల్లాలో వారికి ఈ రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని అది అందించాల్సి ఉంది రబీ సీజన్ అక్టోబర్లోనే ప్రారంభం ప్రారంభమవగా ఈసారి కూడా రైతుల ఖాతాల్లో నగదు జమ ప్రక్రియ అలసంఖ్య ప్రారంభమైంది రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లకు డెబ్బై ఒకటి శాతం నగదు అన్నదాతల జ ఖాతాల్లో జమ చేశారు మరో ఇరవై శాతం నిధులు విడుదల కావాల్సి ఉంది ఈ లెక్కన జిల్లాలో ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై మంది రైతులకు డెబ్బై మూడు పాయింట్ రెండు రెండు కోట్లు విడుదల చే చే విడుదల కావాల్సి ఉంది ఈ మొత్తాన్ని అన్నదాతలు ఈ మొత్తానికి అన్నదాతలు నిరీక్షిస్తున్నారు ఖరీఫ్ సీజన్లో జిల్లాలో రెండు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది రైతులకు మూడు వందల నాలుగు కోట్ల మేర పెట్టుబడి సాయం మంజూరైంది వ్యవసాయ శాఖ అధికారులు రెండు లక్షల నలభై వేల ఒక ముప్పై ఐదు మంది అన్నదాతల వివరాలు వెబ్సైట్లో అప్డేట్ చే అప్డేట్ చేశారు ఖజానా శాఖకు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నలభై ఐదు మంది రైతుల వివరాలు పంపించారు వారికి రెండు వందల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు విడుదల కావాల్సి ఉంది సీజన్ ముగిసిన కేవలం రెండు పాయింట్ ఒకటి ఆరు లక్షల మందికి రెండు వందల యాభై ఒకటి పాయింట్ రెండు రెండు కోట్లు మాత్రమే జమ అయ్యాయి దాదాపు ఇరవై రెండు వేల మంది రైతులకు ముప్పై మూడు పాయింట్ మూడు ఏడు కోట్లు అందాల్సి ఉంది సీజన్ ముగిసే నె నెలలు గడుస్తున్నా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇక రబీ సీజన్లోనూ పెట్టుబడి సాయం త్వరగా అందకపోవడం అందకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తమవుతుంది ఈ సీజన్లోనూ బ్యాంకుల ద్వారా ఆశించిన స్థాయిలో రుణ వితరణ ప్రక్రియ కొనసాగడం లేదు రుణమాఫీకి సంబంధించిన వాటాను ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు విడుదల చేయలేదు దీంతో అన్నదాతలు కొత్తగా రుణం తీసుకోవడానికి రీసెడ్యూల్ చేసుకోవడానికి ముందుకు రావడం లేదు మరోవైపు ఖరీఫ్లో సాగు చేసిన అన్నదాతల నుంచి ప్రభుత్వం నామమాత్రంగా కొనుగోలు చేయడంతో రైతుల చేతుల్లో నగదు లేకుండా పోయింది ఫ్రెండ్స్ ఇది మనకు రైతు బంధు పథకానికి సంబంధించి సంబంధించి వివరాలైతే మనకు ఈ జిల్లాలో అర్హత సాధించిన రైతులు రెండు లక్షల ఇరవై వేల మూడు వందల డెబ్బై మంది విడుదల చేయాల్సిన మొత్తం రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు నగదు జమ అయిన రైతులు ఒక లక్ష తొంభై ఆరు వేల మూడు వందల ఎనభై మంది వారికి అందిన మొత్తం నూట ఎనభై ఐదు పాయింట్ ఏడు రెండు కోట్లు ఫ్రెండ్స్ ఇదే విధంగా ప్రతి జిల్లాలో జరుగుతుంది చాలామంది రైతన్నలకైతే ఈ రైతు బంధు డబ్బులు అయితే రాలేదు కొందరికి చెక్కు మాత్రమే వచ్చి ఆ తర్వాత అసలు ఏ మనకు ఏ సీజన్లో కూడా డబ్బు అయితే రాలేదు ఫ్రెండ్స్ మీకు ఎంత డబ్బు వచ్చింది ఎన్ని సీజన్లో వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే పది ఎకరాల వారికి ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి